విష్ణు శేషు వర్ణం చతుర్భుజం ప్రసన్న అవధనం ధ్యాయేశ్వర భగవ్యం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో వేణు అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. వేణు అనే పేరు 4 అక్షరాల పేరు. మరి వేణు అనే పేరులో 22 చాల్దియన్ ప్రకారం, 17 పైథాగరస్ ప్రకారం మనకి ఇక్కడ సంఖ్యాబలం అనేది కూడా ఉంది. మరి దీంట్లో వేణు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఏదో అంటే చిన్నప్పటి నుండి కూడా కష్టపడి బ్రతికే జీవితం ఈ యొక్క వేణుంది. అంటే ఎప్పుడు కూడా చదువు అనేది కూడా మధ్యంతరంగా ఆగిపోవడం, చదువు వాళ్ళకు అవ్వక ఆ చదువు అనేది వాళ్ళకు రాక ఆ చదువు మధ్యలో ఆపేయడం, ఎన్నో రుణబాధలతోని ఎంతో ఇబ్బంది పడుతూ జీవితాన్ని లీడ్ చేసేవాళ్ళు వేణు. ఎప్పుడు కష్టకాలమే, వీళ్ళు ఎప్పుడు సుఖపడినది మన చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొన్ని బిజినెస్లు చేసి ఆ బిజినెస్లలో చాలా 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 లాస్ అనేది ఎదుర్కొనవలసిన పరిస్థితి. ఏ బిజినెస్ పెట్టినా కూడా వాళ్ళకు స్వాగతించదు, దానిలో ఒక రూపాయి సంపాదించదు. ఈ వేణు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వ్యాపారాల కంటే ఒక కాడ పనిచేయడం, ఇది గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎక్కడైనా ఒకరి దగ్గర పనిచేయడం అనేది కూడా మంచిది. లేదంటే స్వతహాగా వ్యాపారాలు పెట్టుకోవాలంటే తప్పకుండా మీరు మమ్మల్ని ఒకసారి కలవాలి. కలిస్తే మీకు వివాహం జరిగిందా, మరి మీ నాన్నగారికి ఎన్నో సంతానం, ఇట్లా మొత్తం క్యాలిక్యులేషన్ చేసి వీళ్ళ పేరు బలాన్ని పెంచుకునే విధంగా వాళ్ళ పుట్టిన పిల్లల పేర్ల మీదైనా వ్యాపారం చేయొచ్చు, వాళ్ళ భార్య పేరు మీదైనా వ్యాపారం చేపిస్తే మీకు కలిసిస్తుంది. కానీ ఈ యొక్క వేణు అనే పేరు పెట్టుకున్నవాడు ఎప్పుడు ఎన్నో రకాలుగా నష్టపోతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేక రకమైన ఇబ్బందులు గురవుతూ వాళ్ళు జీవితాన్ని వెళ్ళబోస్తారు. మరి వీళ్ళకు ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే వీళ్ళ పేరు మార్చుకోనని రోజులు ఇలాగే ఉంటుందండి. వాళ్ళ పేరు అక్షరబలాన్ని సెట్ చేస్తేనే సరిపోతుందండి. మనం ఒకటి గమనించవచ్చు, ఒక పెద్ద ఓడ ఒక చిన్న రంధ్రంతో మునిగివేయబడుతుంది. కొన్ని కిలోమీటర్ 2 కిలోమీటర్ల పొడుగున్న ఓడ కూడా అది ఒక చిన్న రంధ్రం అయితే అది కూలిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు వినే ఉంటారు, టైటానిక్ అనే ఒక షిప్పు ఒక చిన్న మంచు పర్వతాన్ని గుద్దుకొని కొన్ని వేల మంది జల సమాధి అయినట్టుగా మనకు కొన్ని శాస్త్రాలు అంటే మనకు కొన్ని బుక్స్ కూడా చూపెడుతుంది. టైటానిక్ అనే షిప్లో నిజంగా ఒక గ్రామం విస్తీర్ణం అంటే ఎన్నో కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. అది ఒక చిన్న ఐస్ ముక్కను గుద్దుకొని అంతమంది చనిపోయారు. అంటే అంత పెద్ద ఓడను కూడా చిన్న రంధ్రం మొత్తం క్లియర్ చేసి పడేసింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక పేరు బలం ఎంత గొప్పదో ఆ పేరులో ఉన్నటువంటి అక్షర బలం కూడా అంతే గొప్పది. ఈ వేణు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు, వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క పేరు పెట్టుకుంటారు. మరి ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు వాసుకి, మృగశిరా నక్షత్రం అనేది కూడా ఈ యొక్క కుజునికి సంబంధించిన నక్షత్రం. అంటే మృగశిరాకు అధిపతి కుజుడే. అదేవిధంగా శాంతి పాదాలు ఏం లేవండి, 4 మంచి పాదాలు ఏమున్నాయి, శాంతి జరిపించుకునేది ఏం లేదు, దీనిలో పుట్టడమే మహా గొప్ప వరం. కానీ ఇంత మంచి నక్షత్రం జాతకంలో పుట్టి ఆ పేరు అలా పెట్టుకోవడం వలన అనేక రకమైన ఇబ్బందులతో మీరు బాధపడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు మిస్ అవుతాయి, వ్యాపారం చేస్తే నష్టపోతారు, వివాహం త్వరగా కాదు, వివాహం అయినా కూడా పిల్లల సంతాన సమస్య, ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారే వేణు అనే పేరు పెట్టుకున్నారు. ఈ పేరును తప్పకుండా మార్చుకోండి, మీకు అన్ని విధాల అద్భుతాలు సృష్టించే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. మీ పేరును అదృష్ట సంఖ్యలో మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాస్ యోగం.